370 जीवो 40 मंदी पड़ गया एनपीआर वाले उद्योग संघ जब तो नहीं वाला खाने सवर इंच पंजे पी में डिमांड ये स्टम प्रजास्वाम बदन का आंदोलन ये स्टम मामी इधर दारु जरी ने पुलिस लंदर बुड़ा मम्मले जेल को अंपेरु इनका कार्यकर्ता जेल लो नरु भारतीय जनता पार्टी कार्यकर्ता लोग लाठी लेते हैं उनको कालो चेतल रु नहीं महिला कार्यकर्ता लोग छोटा कोणा लाठी दे पड़े उनको कालो चेतल रु कोटेरु इनका राष्ट्र मुख्यमंत्री पर बड़ा स्पंदित को बड़ा इधर दुर्मार्ग का बिकोट करु भारतीय जनता पार्टी 317 जीवन सवरण चालन डिमांड जस्तु तरुण ने वारन रोलो पड़ने वर्चुअल डायरी स्वर्तन में వేలాది మంది ఉపాధ్యాయులు ఉద్యోగులతో మా జాతీయ నాయకులు వర్చువల్ ద్వారా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. చివరకు పెద్ద వర్చువల్ కార్యక్రమం నిర్వహించి దానికి మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారు గాని కేంద్ర హోం శాఖ మంత్రులు అమిత్ షా గారితో కూడా మాట్లాడించే ప్రయత్నం ఆ సభలో మాట్లాడించే ప్రయత్నం చేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఎందుకంటే బీజేపీ దీక్ష అంటే బీజేపీ కార్యక్రమం అంటే ముఖ్యమంత్రి కోవిడ్ గుర్తొస్తారు రాత్రి జోషి వేస్తాడు. నేను కర్మేలను కోవిడ్ నిబంధన అనుసరించి నా పార్లమెంట్ కార్యాలయంలో దీక్షిస్తే ముఖ్యమంత్రి కోవిడ్ గుర్తొచ్చిందట. సుపుత్రులు వచ్చి ఇక్కడనే ఈ జిల్లాలో 300 మంది రాసి మీరే సాక్ష్యం. ఏమో కర్మేల సిపి ఫోన్ చేస్తాడు, ఏ లేదు సార్ నల్గొండ జిల్లాలో వేరే రూల్, కర్మేలలో వేరే రూల్ అట. ఇలా అరవింద్ గారు వాళ్ళ సిపి అడిగినట, సార్ ఏం సార్ ఇది, నేను పోతుంటే టీఆర్ఎస్లో అడ్డుకుంటుంటే వాళ్ళు అరెస్ట్ చేయాలా లేదా నువ్వు కట్టడి చేయాలంటే లేదు సార్ అక్కడ రూల్ ఇక్కడ రూల్ సార్ అట. ఇంకా జిల్లాకు రూల్ వచ్చింది ముఖ్యమంత్రి ఒక్క రూల్ ఉన్నదిరా ఎప్పటి రూల్ చేసుకోవచ్చునట్టు. ఇక మరి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది రాష్ట్ర ముఖ్యమంత్రి పతనావస్థలో ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అందుకే డిప్రెషన్లో ఉన్నాడు బాగా, డిప్రెషన్ మూడినప్పుడు గట్టి ఉంటుంది అన్నట్టు డిప్రెషన్లో ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే ఒక్కసారి పాపం నిజాం నచ్చుకుంటుండే మేము ప్రజలను సేవడానికి ప్రజలను ఆదుకోవడానికి మాకు సర్దార్ పటేల్ మాకు కళ్ళ కనబడతాడు, ముఖ్యమంత్రి నిజాం కనబడుతున్నాడు, పక్కంటే బాబు బాబు మడుతున్నాడు వాడు కనబడతాడు. ఇదంతా కూడా ఒక డ్రామా అండి. ఇదంతా కూడా ఏంటంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, నిన్న కాక మొన్న సర్వే వచ్చింది, ఆ సర్వే మీరు చేసింది కాదు నేను చేసింది కాదు, స్వచ్ఛత వాళ్ళు అందరూ చేసిన సర్వే అది. దానిలో టీఆర్ఎస్ పార్టీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజు ఏర్పడింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం క్లారిటీగా క్లియర్గా చెప్పింది. 6 పార్లమెంటు స్థానాలు గెలిస్తే 36 సీట్లు బయట గెలుస్తాం, బయట 30-40 గెలుస్తాం కావచ్చు, ఇంకా అప్పుడు వాతావరణం బట్టి ఇంకా గెలుస్తాం కావచ్చు. ఓడిపోయే పార్టీ టీఆర్ఎస్ పార్టీ, గెద్దె దిగే పార్టీ టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో అధికారంకి వచ్చేది భారతీయ జనతా పార్టీని భావించిన తర్వాతనే రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త దుకాణం తెలిసింది. ఏంటంటే లేఖ రాసుకోవాలంటే ప్రేమ లేఖ రాసినట్టే ఈయనకి ఇంటి గుర్తురాలే, తెలంగాణకు అన్యాయం జరుగుతున్న ఇంటి గుర్తురాలే. అసలు నెంబర్ వన్ తెలంగాణ ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఫస్ట్ నెంబర్ వన్ ద్రోహి మీరు మొదటి నుంచి ఉన్నారు. మీరు దీక్ష చేసిన దోహం చేసి దొంగ దీక్ష చేసిండు ఇక్కడ, నేను చెప్పలే అప్పుడు ఆయనతో ఉన్నటువంటి సహచార మిత్రులే ఇలా భారతీయ జనతా పార్టీ వేరు వాళ్ళు చెప్తున్నారు పొట్టుపొట్టు చంపాడు దీక్ష చేసిన చెప్పండి. దీక్ష విరమించినాక విద్యార్థులు అందరూ చేస్తే మళ్ళా యాక్టింగ్ చేసాడు. ఢిల్లీలో దీక్ష చేసిన 40 గంటల దీక్ష అని చెప్పి పోయి ఇంట పండి విలేకరులు పోయి బేరిస్తే మళ్ళీ మళ్ళీ దీక్ష చేసాడు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు, బిల్లు పెట్టినప్పుడు ఓటింగ్ పాల్గొన్నాడా, ఓటింగ్ లేడీనే ఓటింగ్ లేడు పోయి ఇలా అడినే ఈనాడు తెలంగాణ తెలంగాణ ఊరుకున్నట్టు. కృష్ణా జిల్లాల విషయంలో మొట్టమొదటి అపేక్ష సమావేశంలోనే 570 టీమ్స్లు నీ వాటా తెలంగాణ రావాల్సి ఉంటే 299 టీమ్స్కి సంతకం పెట్టి ద్రోహం చేసిన ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి. నిధులు ఇస్తే మొత్తం దారి మలుస్తున్నాడు, నీళ్లు ఫామ్ హౌస్ ఇసుకపోతున్నాడు, ఉద్యోగాల కోసం యువత ఎదురుస్తున్నారు ఆత్మహత్య చేసుకుంటున్నారు, అసలు ఏ వర్గం తృప్తిగా లేదు. ఈయన మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో అత్యంత అవినీతిపరుడు ఈయనే, అయితే తీస్తున్నాం ముఖ్యమంత్రిది ఈఎస్ఐ స్కాము పిఎఫ్ స్కామ్ అన్ని బయటకు వస్తున్నాయి. ఆయన ఉన్నాడు ఎలుగుబాటి సూర్యన్న ఉన్నాడు, అదే ఉన్నాడు ఎలుగుబాటి సూర్యన్న ఆయన బట్క తెలిసే ముఖ్యమంత్రి చరిత్ర అంతా ఇలా దోస్తే ఎలుగుబాటి సూర్యన్న దోస్తే
పైసలు ఇచ్చిండు ఢిల్లీ పోయి పైసలు ఇచ్చిండు మధ్యలో వాళ్ళు అవడే మధ్యలో ఉన్నాడు పైసలు చంపిండు చెప్పాలి రాష్ట్రం గుండె మీద చేసుకొని నేను తప్పేయాలని చెప్పని చెప్పండి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈఎస్ఐలో కానీ పిఎఫ్ స్కామ్లో కానీ నువ్వు తప్పు చేయలేదా చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి గుండె మీద చేసుకొని చెప్పు నువ్వు నేను తప్పు చేయలేదని చెప్పు నేను సిబిఐ ఇంక్వైరీ జరిగింది నీ మీద తీస్తున్నాం బిడ్డ మళ్ళీ తీస్తున్నాం ఇది తప్పకుండా తీసుడే చాలా మంది విలేకరులు అడుగుతున్నారు బయట పోతారు ఏ ఇంకెప్పుడు జీవికే పండిసం జైలు జైలు రెడీ అని జైలు పోతే పక్క పోతాడు జైలుకు పంపుతాడు మాకు తెలుసు జైలు పోతాడు కేసీఆర్ తెలుసు అప్పుడు ఏం జరిగిందో ఎలుగుబంటి సూర్యనారాయణ విషయంలో ఏం జరిగిందో ఎవరు మధ్యవర్తిత్వం వహించారో ఎవరు పైసలు చంపినరో సిబిఐ విచారణ ఎవరి మీద అయిందో అన్ని స్కామ్లు అన్నీ తెలుసు దాని తర్వాత నువ్వు ఏం చేసినావో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించినావో అన్నీ తెలుసు మనకు తీస్తామని బయట ఇస్తున్నాం ఆధారాలు సేకరిస్తున్నాం ఇంకా